నువ్వు ప్రభు నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను నీ రక్తంలో కడుగు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి నువ్వు గనక నీ పొరుగు అని క్షమించకపోతే నీ పాపాలు క్షమించబడవు అన్న సంగతి నువ్వు తెలుసుకోవాలి. బైబిల్లో చూద్దాం ఒకసారి ఏమనుందో. ఒకసారి చూడండి, ఇతరులను క్షమించవలసిన ఆ యొక్క ప్రాముఖ్యతను యేసుక్రీస్తు ప్రభు పరలోక ప్రార్థనలోనే నేర్పించడాన్ని మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 6:12 ఒక్కసారి చూడండి. Matthew 6:12 మత్తయి సువార్త 6:12. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. చూసారండి, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. గుర్తుంచుకోండి, మన జీవితంలో మనం ఇతరులను క్షమించిన ప్రకారంగానే ప్రభువా మమ్మల్ని కూడా క్షమించు అని అంటున్నాడు. 14 ఒకసారి చూడండి, మత్తయి సువార్త 6:14 మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను పాపములను మీరు క్షమించని యెడల మీ పరలోకపు తండ్రియు మీ పాపములను మీ అపరాధములను క్షమించడు. గుర్తుంచుకోండి, ఈ ఇంటర్లింక్ గుర్తుంచుకోండి. ఏసయ్యా నేను పాపిని, నన్ను క్షమించు అని నువ్వు చేసిన నేరాలని ప్రతిరోజు కూడా నువ్వు దేవుని యొక్క పాద సన్నిధిలో పరీక్ష చేసుకుంటూ ప్రభువా ఈరోజు నిన్ను ఏ విధంగా గాయపరిచానో, ఏ మాటల్లో గాయపరిచానో నన్ను క్షమించు అని చెప్పి దేవుని సన్నిధిలో అడిగి నిన్ను గాయపరిచిన వారిని, నీ పొరుగు వారిని, నీ తోటి సహోదరుణ్ణి నువ్వు క్షమించిన రోజున నీ పాపాలను దేవుడు క్షమించడు. ప్రభువా నన్ను క్షమించు కానీ నేను వాడిని క్షమించను అన్న పరిస్థితుల్లోనూ ఉంటే నీ పాపాలను దేవుడు క్షమించడని సంగతి తెలుసుకో. ఈ లోకంలో మనుషులు దేవుడు పాపాలు క్షమిస్తాడని ఎలాగైతే ఎదురు చూస్తున్నారో అలాగే నేను చేసిన తప్పును కూడా పలానా సహోదరుడు, పలానా సహోదరి, పలానా తల్లి, నా తండ్రి, నా అన్న, నా అక్క క్షమిస్తే బాగుందని ఎదురు చూస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. ఒక స్పానిష్ స్టోరీలో చూసినట్లయితే ఒక కుమారుడు తండ్రికి విరోధంగా పాపం చేసి భయపడిపోయి ఇల్లు వదిలి పారిపోతాడు. దూరం పారిపోయి కొన్ని నెలలుగా ఆ కుమారుడు దొరకడు. దొరకకపోతే తండ్రి అన్ని రకాలుగా వెతుకుతాడు, ప్రయత్నిస్తాడు, కానీ ఎక్కడా కుమారుడు కనిపించడు. చివరకు ఒక నిర్ణయం తీసుకొని ఆ తండ్రి చేసిన పని ఏంటంటే ఒక పేపర్లో, ఒక నేషనల్ పత్రికలో, జాతీయ పత్రికలో ఒక యాడ్ వేస్తాడు. అదేంటంటే ప్యాకో ఆల్ ఈస్ ఫర్ గివెన్ ఐ లవ్ యూ అని చెప్పి అంటాడు. ప్యాకో అన్ని క్షమించేశాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి రేపు ఆదివారం పేపర్ ఆఫీస్ దగ్గరికి వచ్చే నేను నీ దగ్గరికి వస్తానని చెప్పి ఒక జాతీయ పేపర్లో అది వేస్తాడనమాట. ప్యాకో నేను నిన్ను క్షమించేశాను, ఎక్కడున్నా వచ్చేనా అన్న అని చెప్పి అని ఈ తండ్రి ఆ యొక్క పేపర్ ఆ ప్రింటింగ్ ఆఫీస్ దగ్గరికి వెళ్తాడు. వెళ్తే ప్యాకో అని పేరు గలవారు సుమారుగా 800 మంది అక్కడ ఉంటారు. ఆశ్చర్యపోతాడు. ఎందుకోసం అంటే 800 మంది ప్యాకో అనేవారు తమ వారు తమని క్షమిస్తే బాగున్నని ఎదురు చూస్తున్న వారు, ఆ పేరు గలవారు 800 మంది అక్కడికి వచ్చారు. అలాగే ఈ లోకంలో చాలామంది నేను చేసిన దాన్ని మా అన్న క్షమిస్తే బాగుండు, మా నాన్న క్షమిస్తే బాగుండు, మా అమ్మ క్షమిస్తే బాగుండు, మా చెల్లి క్షమిస్తే బాగుండు, మా తమ్ముడు క్షమిస్తే బాగుండు, మా పాస్టర్ గారు క్షమిస్తే బాగుండు, నా తోటి సహోదరుడు క్షమిస్తే బాగుండు అని ఎదురు చూసేవారు అనేక మంది ఈ లోకంలో ఉన్నారు. కానీ ఈరోజును చూసినట్లయితే ఎంతోమంది క్షమించలేని దౌర్భాగ్య స్థితిలో అనేక మంది ఉన్నారు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరుడు, ఈరోజున దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నువ్వు నిజంగా ఈ క్షమించే మనస్తత్వం కలిగి ఉన్నావా? నువ్వు కనీసం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు కూడా అందరి మీద కోపం, పగ ఈర్ష్య పెట్టుకొని నువ్వు గొప్ప అద్భుతమైన ప్రార్థన చేద్దాం రండి అని చెప్పి నువ్వు ఎంత బిగ్గరగా కేకలు వేసినా నీ ప్రార్థనకు జవాబు రాదనే సంగతి నువ్వు తెలుసుకోవాలి. నువ్వు అందరి మీద పగబెట్టుకొని ఎవరిని క్షమించలేని దౌర్భాగ్య స్థితిలో నువ్వు బ్రతుకుతూ దేవుడు నా పాపాలు క్షమించేశాడు అని నువ్వు అనుకుంటే నువ్వు భ్రమలోనే బ్రతుకుతున్నావు అన్న సంగతి తెలుసుకో. గొప్ప ఉజ్జీవంలో ఉండాలన్నా, దేవుని యొక్క ఇంటిలో ఉండాలన్నా క్రైస్తవులంగా మిరాకిల్ ఫ్యామిలీస్, ఆన్లైన్ ఫ్యామిలీస్, ఈరోజున లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరూ అత్యవసరంగా అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని దగ్గర మనం క్షమాపణ అడగడం మాత్రమే కాదు, మన పొరుగు వారిని క్షమించడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. క్షమించండి. మీకెవరి మీద కోపం ఉందా వారిని వెంటనే క్షమించండి, ప్రేమించండి, వారి కొరకు నిండు మనసుతో ప్రార్థించండి. ఈరోజున నీ క్షమాపణ కోసం ఎదురు చూస్తున్న వారు ఎంతోమంది ఉన్నారేమో, ఇప్పుడే ఫోన్ చేయగలవా? ఇప్పుడే మాట్లాడగలవా? ఇప్పుడే సమాధానపడగలవా?
ఇప్పుడే క్షమించగలవా? ఈరోజు నుంచే తోటి సేవకుల మీద పగ అసూయ ద్వేషం మానుకొని ఒకరినొకరు క్షమించుకొని సమాధానకరంగా ఉండే మార్గంలో నడుద్దాం. దేవుని యొక్క రాకడ సమీపిస్తూ ఉంది, అంత్యకాలంలో ఉన్నాం. మన జీవితాన్ని మార్చుకోవాలి. దేవుడు మీతో మాట్లాడినట్లయితే వెంటనే మీ ఫోన్ తీసుకొని స్పందించండి. దేవుని యొక్క వాక్యానికి స్పందించి ఎవరి మీద చెడ్డగా మాట్లాడుకోకండి, ఎవరి మీద కోపం పెట్టుకోకండి. తప్పు చేస్తారు, మనకి కోపం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది, ఏదో చేయాలి మనం కూడా అనిపిస్తుంది. కానీ మరలా దేవుని యొక్క పాద సన్నిధిలో ప్రభువా, మనిషిని కదా క్షమించు ప్రభువా, నా తోటి సహోదరుని క్షమించు దేవాని, మరలా మనం మౌనంగా ఉండడం మనం నేర్చుకోవాలి. ఈరోజు ఈ వాక్యం ఎంతమంది అయితే విన్నారు, వారందరి జీవితంలో దిట్టమైన చోట మేకు కొట్టబడినట్లుగా ఈ వాక్యం వారి జీవితాల్లో స్థిరపడును గాక. ఈరోజున మేము చేసే ప్రార్థన మీరు అంగీకరించారని నమ్ముతున్నాం తండ్రి. ఈరోజున ఆన్లైన్లో ఎంతమంది వాచ్ చేస్తున్నారు, వారందరినీ వారి కుటుంబాన్ని యేసు నామంలో ఆశీర్వదిస్తున్నాం తండ్రి. వారికి శుభం కలుగును గాక. నిజంగా దీవించి ప్రతి వారి పరిస్థితుల్ని బాగు చేయండి, నీ కృపలతో నింపి నడిపించండి. యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి.